మోదీ ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగానే ప్లేఫర్ మల్కాజ్గిరి క్రికెట్ టోర్నమెంట్ ని ప్రారంభించినట్లుగా పల్లవి ఫౌండేషన్ చైర్మన్ బీజేపీ నేత మల్కా కొమరయ్య తెలిపారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో ప్లేఫర్ మల్కాజ్గిరి క్రికెట్ టోర్నమెంట్ ని ఆయన ప్రారంభించారు. అనంతరం పోటీల్లో పాల్గొనే ప్లేయర్స్ ని పరిచయం చేసుకున్నారు మల్కా కొమరయ్య. మొదటగా మల్లంపేట, అదేవిధంగా హైందవ సేనా జట్టుకి గండమైసమ్మ జట్టుకు నిర్వహించిన మ్యాచ్ లో టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. ఆ తర్వాత క్రీడాకారులతో కలిసి సరదాగా కాసేపు కొమరయ్య క్రికెట్ ఆడారు. ప్లేఫోర్ మల్కాజ్గిరి టోర్నమెంట్ లో మొత్తం 40 జట్ల నుంచి 440 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఖేలో భారత్ స్ఫూర్తితోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా మల్కా కొమరయ్య తెలిపారు. మన స్టూడెంట్స్ కానీ మన యూత్ కానీ అందరూ స్పోర్ట్స్లో పాల్గొని దాంతో ఏంటంటే ఒకటి మన మైండ్ ఫ్రెష్ అవుతుంది, ఫిజికల్గా ఎక్సర్సైజ్ అవుతుంది, మన హెల్తీగా ఉంటాం. దాంతో మనకేమవుతుందంటే మన ఏ పని చేసినా అవుట్పుట్ పెరుగుతుంది. అందులో భాగంగానే ఈ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ కానీ హైదరాబాద్ అన్ని ఏరియాలలో ఎక్కడెక్కడ మా స్కూల్స్ ఉన్నాయో వాళ్ళ మా మెటీరియల్ కానీ మా పీఈటీ టీచర్స్ కానీ కోచెస్ని కూడా అందరినీ హెల్ప్ చేస్తూ ఈ క్రికెట్ గ్రౌండ్స్ కానీ స్పోర్ట్స్ గ్రౌండ్స్ ఎక్కడైతే ఐడియల్ ఉన్నాయో ఇవన్నిటి కూడా యాక్టివ్ చేసి అందరినీ పార్టిసిపేట్ చేస్తూ ఎక్కువ స్పోర్ట్స్లో ఇన్వాల్వ్మెంట్ చేయడం అనేది మా ఉద్దేశము. అందులో భాగంగానే ఈరోజు ఈ టోర్నమెంట్ స్టార్ట్ చేయడమైంది.